తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను ఇంతకుముందు మన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు కళ్ళకు కట్టినట్టు వివరించారు. వారికి ధన్యవాదాలు. విద్యుత్ రంగంలో తెలంగాణ ఎంత గొప్ప విజయాలు, రికార్డులు, అవార్డులు సాధించింది. ఇంత గొప్పగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఒక గుజుబండగా మారుతున్నాయి. కేంద్రం సవర్ణ చట్టం 2003 సవర్ణ చట్టాన్ని మార్చుతూ ఇయాల ప్రభుత్వం ఉరుకటొల్ల కాళ్ళల్ల కట్టబెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం తీరు ఉంది. ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త చట్టం గురించి చర్చిస్తున్నాం. అధ్యక్ష, వెలుగులు ప్రవహించాల్సిన విద్యుత్ రంగంలో చీకటి అధ్యయనానికి శ్రీకారం చుట్టేదే ఈ కొత్త చట్టం తప్ప ఇంకేమీ కాదు. ఇవాళ మంచిగా జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నట్టు కార్యక్రమాల వల్ల ఈ యొక్క దారిలో పడి మంచి బ్రహ్మాండంగా మిగులు స్థాయికి పోతున్న సమయంలో ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఎవరి బతుకు వారు బతుకుతూ, ఎవరి బాధలు వారు పడుతూ తమ రాష్ట్రంలోని ప్రజలకు వీలైనంత మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎందుకో కేంద్ర ప్రభుత్వానికి ఇది ఓర్వబుద్ధి అవటం లేదు. అధ్యక్ష, దేశం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఆడించాలని ఈ యొక్క తెరపైకి తీసుకొచ్చింది తప్ప ఇది ప్రజలకు మేలు చేసేది కాదు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికే తప్ప ఇంకొక ఉద్దేశం కాదు. అధ్యక్ష, కేంద్రం కొత్తగా తెస్తున్న చట్టం వల్ల కలిగే నష్టాలు ఏమిటో మన మంత్రి గారు చాలా చక్కగా వివరించారు. పేదల విషయంలో ఎంత మానవత్వంతో వివరించే మన ముఖ్యమంత్రి గారు విద్యుత్ రంగాన్ని కూడా పేదలకు ఉపయోగపడే శాఖగా మార్చిన సంగతి మనమందరం ఈ 6 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, రైతులకు 24 గంట కరెంటు అందుతున్నది, ఎస్సీ ఎస్టీలకు, పేదలకు, వృత్తి పని వారికి, కోళ్ల ఫారాలకు సబ్సిడీపై కరెంటు అందిస్తున్నది దేశంలో ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష, 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇచ్చి ఇలా రైతుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. అధ్యక్ష, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే ఉండడం వల్ల భవిష్యత్తులో అవి లాభాలు గడించిన ఆ లాభంతోనే పేదలకు మరిన్ని సబ్సిడీలు ఇచ్చుకోవచ్చని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ వచ్చిన సబ్సిడీని ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీకి అదనంగా ఇంకా పేదలకు ఇచ్చి ఈ పేదలను ఆదుకోవాలని, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. కానీ మన ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు జల్లుతున్నది. కొత్త చట్టం ఓ గద్దలా మారి పేదల కడుపు కొట్టడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు కేంద్రం చేస్తున్న పని. అధ్యక్ష, ఇలాంటి కేంద్ర చట్టం పని ఏం చెప్తుంది? అధ్యక్ష, ఎవరు ఎంత కరెంటు కాలుస్తే అంత కరెంటుకు బిల్లు కట్టాల్సిందని కేంద్రం చెప్తా ఉంది. ఇలా రైతులు భయపడతా ఉన్నారు. అధ్యక్ష, ఈ మధ్య కొన్ని పేపర్లలో చూస్తూ ఉన్నాం, కరెంటు రైతులు వాడుకునే కరెంటుకు వ్యవసాయానికి మీటర్లు పెట్టి దాని ద్వారా వసూలు చేయాలని, డబ్బులు వసూలు చేయాలని చూస్తుంది. ఇది ఎంత దుర్మార్గమైన చర్యను ఒకసారి మనం ఆలోచించాలి. ఉచితంగా రైతులను 5.5 సంవత్సరాలు ఆదుకొని దేశంలోనే ఆదర్శంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి చిచ్చు పెడుతుంది కేంద్ర చట్టం, ఒకసారి మనం ఆలోచించాలి. అధ్యక్ష, అలాంటప్పుడు మన రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదు, పేదలకు సబ్సిడీలు ఇవ్వడం కుదరదు, ప్రైవేటు డోర్లు వాళ్ళ తీయడం తప్ప, రాష్ట్రాలపై పెత్తనం చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం, రాష్ట్రాల విద్యుత్ సంస్థలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టం రాబోతుంది. అధ్యక్ష, ఇది మన డిస్కంలను నాశనం చేయడానికి తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అడ్డు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకోవడం తప్ప ఇంకొకటి కాదు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం తెచ్చే చట్ట లక్ష్యం గమ్యం విద్యుత్ రంగాన్ని రాబో రోజుల్లో ప్రైవేట్ పరం చేయడం తన ఉద్దేశం తప్ప పేదలకేదో, ఈ దేశ ప్రజలకేదో న్యాయం చేస్తామని మాత్రం ఎంత మాత్రం కాదని సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష, ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతంలోని డిస్కంలను ప్రైవేటు పరం చేశారు, మనకు అనుభవంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రాల డిస్కంలను కూడా ప్రైవేటు పరం చేయడానికి ఇప్పుడు ఈ కొత్త చట్టం అడుగులేస్తుంది. అధ్యక్ష, ఒక దురుబుద్ధితోని కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువస్తూ ఉంది. క్రాస్ సబ్సిడీలు ఉండొద్దనడం, డిస్కంలలో సబ్ లైసెన్స్ విధానం ప్రవేశపెట్టడం, ఓపెన్ యాక్సెస్ పెంచడం, ఇవన్నీ ప్రైవేటుకు దారితీపే నిర్ణయాలు తప్ప ఈ పేదలకు రైతులకు మేలు చేసే నిర్ణయాలు కాదు. అధ్యక్ష, అదేవిధంగా ఈఆర్సీ సభ్యుల నియామకం కేంద్రం చేతుల్లో పెట్టుకోవడం, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, దేశవ్యాప్త లోడ్ డిస్పాచ్ సెంటర్ చేయడం,
अंटे इप्पुडु हैदराबाद मन राष्ट्रम चेतुल्लो उन्नटुवंटि लोड डिस्पैच सेंटर्नु केंद्रम नियंत्रणलो तीसुकोवडं वल्ल राष्ट्राल हक्कुलनु प्रयोजनालनु अरिंचडमे ई कोत्त चट्टं लक्ष्यं अध्यक्ष ముసాయిదాలో ఇప్పటివరకు ఏ ఏ పాపాలు చేయబోతున్నదో ఈ చట్టం ద్వారా కేంద్రం ముసాయిదాలు చెప్పడం జరిగింది. కాటేయడానికి వస్తున్న కాల నాగుల ఈ కేంద్ర చట్టం ఉంది తప్ప ఇది పేద ప్రజలకు దేశ ప్రజలకు న్యాయం చేసే చట్టం మాత్రం ఎంత మాత్రం కాదని గుర్తు చేస్తున్న అధ్యక్ష. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో పొందుపరిచిన ఉమ్మడి జాబితాలో విద్యుత్తులు చేర్చారు. ఆ రోజు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి పెద్దలు ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలను చేర్చింది ఒక ఉద్దేశంతో. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆసరా చేసుకొని ఆగం చేస్తుంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రంగాలను నిర్వహిస్తున్నప్పటికీ ఏదైనా అవసరం పడితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేదోడు వాదోడుగా ఉండాలని రాజ్యాంగం నిర్మాతలు ఆ రోజు నిర్ణయిస్తే ఈరోజు దానికి తూట్లు పొడుస్తూ కేంద్రం ఉన్నటువంటి అధికారాలను బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తన చేతులకు తీసుకొని ఇలా రాష్ట్రాలను పేద ప్రజలను రైతులను నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ఏదైనా అవసరం పడితే కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు చేదోడు వాడగా ఉండాలని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే విధంగా ఈ ఉమ్మడి జాబితాలో ఉన్న సమస్యల మీద కేంద్రం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం జరగాలని ఆ రోజు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తెస్తే కేంద్ర ప్రభుత్వమనే ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఉమ్మడి జాబితాలోని ఏ అంశంపైనా సరే నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాల సమ్మతి తప్పకుండా ఉండాలని ఆ రోజు పెద్దలు రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు అధ్యక్ష. కానీ రాష్ట్ర పరిధిలో కరెంటుకు సంబంధించిన ఏదైనా విధాన నిర్ణయం తీసుకుంటే మన ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలకు వెళ్ళి విచారణ జరిపి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకుంటుంది, పేద ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇలా సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా సమైక్య స్ఫూర్తికి తూట్లు పడుస్తూ విద్యుత్ చట్టంలో ఒంటెద్దు పోకడలను పోతుంది అధ్యక్ష. నిజానికి కేంద్రం చేయాల్సిన పని ఏంది అధ్యక్ష? నష్టాల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రాల విద్యుత్ సంస్థలను కాపాడడానికి సంస్కరణని కేంద్ర ప్రభుత్వం ఒక దొంగసాకు చెప్తుంది తప్ప గతంలో కేంద్ర ప్రభుత్వ విధానం కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ కొత్త చట్టం ద్వారా తేనె పూసిన కత్తి తప్ప ఇందులో ఇంకేం లేదు అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్న అధ్యక్ష. గతంలో కూడా ఇలాంటి దొంగ దెబ్బలు చేసే చట్టాలు పాలసీలు తీసుకువచ్చింది మనం అందరం చూస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరమే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్లను ఇస్తేనే కరెంట్ ఇస్తామని ఒక నిబంధన పెట్టింది. అది డిస్కమ్లను చావు దెబ్బ కొట్టే ప్రయత్నం, డిస్కమ్లను కోలుకోకుండా చేయడం, వాళ్ళు ఆ డిస్కమ్లు వంటి వాళ్ళ సొంత సశక్తి మీద నిలబడకుండా చేయడం కోసం ఇలాంటి షరతులను పెట్టి ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. నిజంగా డిస్కమ్లను ఆదుకోవడానికి కేంద్రం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ ఆ పని చేయకుండా దేశవ్యాప్తంగా ఇవాళ డిస్కమ్లకు 20 నుంచి 30 వేల కోట్ల వరకు అప్పులుంటాయి. కానీ కేంద్రం కరెంటు పేరున అంతకు 3 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా ఈ రోజు మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కానీ, నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కానీ, నేషనల్ పవర్ కార్పొరేషన్ కానీ, నైవేలీ లెగ్నైట్ కార్పొరేషన్ కానీ, ఈ సంస్థలన్నీ డిస్కమ్లకు కరెంటు అమ్ముకోవడం ద్వారా ప్రతి ఏడాది 40-50 వేల కోట్ల రూపాయలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్జిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే బొగ్గు మీద కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనీసం బొగ్గు ఏదైతే విద్యుత్ తయారయ్యో బొగ్గు మీద కూడా టన్నుకు 400 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా దీని ద్వారా కేంద్రానికి ప్రతి సంవత్సరానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి 24 వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి సమకూరుతూ ఉన్నాయి అధ్యక్ష.